జగన్ క్రెడిబిలిటీ ఒక్కసారిగా పెరిగిపోయిందిగా. ఆయనకు వయసు ఏముంది, రాజకీయ అనుభవం ఏముంది, నైతిక విలువలు మా సొత్తు, మేము అంతటి వాళ్ళం ఇంతటి వాళ్ళం ఇలా జబ్బలు చరుచుకునే వాళ్ళంతా ఇప్పుడు జగన్ని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నారు. ఇక కేంద్రంలో బీజేపీ కూడా మడి వదిలేసి మరి నలుగురు టీడీపీ ఎంపీలను విలీనం పేరిట గోడ దాటించేశాక జగన్మోహన్ రెడ్డి విలువ మరింతగా పెరిగింది. ఇటు చూస్తే తెలంగాణలో కేసీఆర్ యథేచ్ఛగా ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ తన వైపునకు లాక్కున్నారు. కేంద్రంలో నీతివంతమైన పాలన అందిస్తామని చెప్పిన బీజేపీ కూడా నెల రోజులు కూడా తిరగకుండానే కట్టుబాట్లు వదిలేసింది. తొలి అసెంబ్లీ జరిగిన వేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో నిండు సభలో ఓ ఖచ్చితమైన హామీని ఇచ్చారు. తాను ఏ ఒక్క ఎమ్మెల్యేను ఇతర పార్టీల నుంచే తీసుకోబోరని స్పష్టంగా చెప్పేశారు. తానే కాదు, ఏ పార్టీ వారైనా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా కూడా వారిని వెంటనే అనర్హులను చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి స్పీకర్ను కోరారు. స్పీకర్ ఈ విషయంలో పూర్తి అధికారాలతో వ్యవహరించవచ్చునని కూడా అన్నారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి దేశానికే ఓ మంచి సందేశాన్ని పంపించారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని, అది మంచి దిశగా సాగాలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి జగన్ నీతిగా ఉంటే ఏపీలో 100 కంటే తక్కువ ఓట్లు ఏపీలో వచ్చిన బీజేపీ ఇప్పుడు ఇలా టీడీపీ ఎంపీలను తీసుకోవడం, విలీనం డ్రామా ఆడడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇంతటితో బీజేపీ ఆగుతుందని కూడా ఎవరూ అనుకోవడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలను కూడా లాగేందుకు ఆ పార్టీ గట్టిగా కృషి చేస్తోందని అంటున్నారు. ఓ విధంగా టీడీపీ మూలాలు లేకుండా ఏపీలో చేయాలన్నది కమలనాథుల ఎజెండాగా కనిపిస్తోంది. అదే సమయంలో తాము ఏపీలో అధికారంలోకి రావాలని కూడా బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. దానికోసం ఫిరాయింపులనే మార్గంగా చేసుకుంటోంది. మరి ఏపీలో ఫిరాయింపులు జరిగితే ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి. ఏది ఏమైనా రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అన్న మాటలకు జగన్మోహన్ రెడ్డి వంటి యువ నాయకుడు కట్టుబడి ఉండడం ఓవైపు కనిపిస్తే, దశాబ్దాల రాజకీయ అనుభవం, విలువలతో కూడిన తేడా పార్టీలు అని చెప్పుకునేవారే నీతిని గోతుల్లోకి పాతేయడం మాత్రం దేశవ్యాప్తంగా చర్చగా ఉంది.